హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అటువంటి సమస్యలకు సమాధానాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. నమస్కారం గురువు గారు. అమ్మా నమస్కారం. మన వ్యక్తిగతాన్ని నిత్యం కూడా వారి వ్యక్తిగతంగా భావం చేసి 5 గంటలకల్లా కూడా మన యొక్క మహానుభావులైన ప్రేక్షక దేవుళ్ళు అంటే మన యొక్క అక్కయ్యలు కానివ్వండి, అన్నయ్యలు కానివ్వండి, లేదా నా చెల్లెళ్ళు కానివ్వండి, తమ్ముళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే పెద్దవాళ్ళు, సరస్వతి పుత్రులు అందరూ కూడా 5 గంటలకల్లా రెడీగా డాక్టర్ దంజాల గారు వస్తారు, ఏం చెబుతారు ఈరోజు అని యోచిస్తూ వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 9 నవగ్రహ దేవతల అనుగ్రహం మీకు కలుక్కాక అని ప్రథమంగా నేను ఆస్వాదిస్తున్నా. ఎప్పుడూ నేను గ్రహ అనుగ్రహం కలుక్కాక అని చెప్తారమ్మా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ కలియుగంలో గ్రహ అనుగ్రహం లేని ఎవరు ఏమీ చేయలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంతో పాటుగా కూడా ప్రశ్నగా తీసుకోండి, డాక్టర్ రంజన్ గారు చెప్పిందని ఇష్టమా అబద్ధమా, వాస్తవమైతేనే ఆ మాట మీద విశ్వసించి నేను చెప్పేది చేయండి, లేదు ఆయన చెప్పింది కరెక్ట్ కాదు మీ అభిప్రాయం పెడితే మాత్రం మీ బిడ్డలాగా నన్ను మన్నించండి. రెండు మాటలు ముందు చెప్పి మనం ఏదైనా విషయం ఉన్నా కూడా మనం ముందుకు పోదాం తల్లి. అలాగే గురువు గారు. మరి గురువు గారు సోమ మంగళ బుధవారంలో హైదరాబాద్లో, గురు శుక్రవారంలో ఒంగోలులో, శని ఆదివారంలో క్షేత్రంలో ఉంటారు. మీరు కనుక గురువు గారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే స్క్రీన్ పై క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. అదేవిధంగా గురువు గారి ఆధ్వర్యంలో కార్తీక మాసాంతం మొత్తం కూడా నెల రోజులు గురుగారి ఆధ్వర్యంలో నర్సింగోల్లోని శని భగవానుడికి, కాశీ విశ్వేశ్వరునికి పూజలు హోమాలు నిర్వహించబడును. దీనిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామల రిజిస్ట్రేషన్ కొరకు గురుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి నరదిష్టి, నరఘోష, వాస్తుదోషములు, సర్వ వ్యాపార అభివృద్ధికై శీఘ్రమహ యంత్రాన్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందించబడుతుంది. గురుగారు, మరి నెక్స్ట్ కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్తే అండి, నేను హైదరాబాద్ అమ్మా. మీ పేరండి? లక్ష్మి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. విజయలక్ష్మమ్మ గారు చెప్పండి. నమస్కారం గురువు గారు. చెప్పమ్మా. మాకు మా అత్తగారు 2008లో పోయారండి. మళ్ళీ అదే సంవత్సరం, అది మరుసటి సంవత్సరం అదే రోజున మనవరాలు పుట్టింది. అది ఏమన్నా దోషం అంటారా, ఏమన్నా ఛాన్సాలు అంటారా? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆమె చనిపోయిన రోజు ఈమె పుట్టిందంటే ఆమె అద్భుతంగా ఇక్కడ పుట్టిందని ఎందుకు భావించరు? దోషం అని ఎందుకు ఆలోచిస్తున్నా మీరు? అసలు అసలు అట్లాగా తల్లి, ఇప్పుడు మంచి ప్రశ్న వేశావు, బాగా వినమనే ఒక మాట చెప్తాను, మన భక్తులు అందరికి కూడా చెప్తున్నాను, మాట వినండి. ఇది ఆమె కేవలం వారి కోసమే కాదు చెప్పే మాట, మన భక్తులు అందరికి ఇదే మూఢనమ్మకం. అంటే ఇప్పుడు జనాలు మమ్మల్ని అనేది ఏంటంటే, మూఢనమ్మకం పిచ్చి మాట్లాడే ఏంటంటే ఇదే అంటారు. ఆమె చనిపోయింది, పుట్టినవారు గిట్టక మానరు, గిట్టినవారు పుట్టక మానరు, ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఇంట్లో ఎంతో పెద్ద విచిత్రమే ఉంది, ఆమె పెద్దదైంది చనిపోయింది, అదే ఎట్లా పెడితే ఆమె పుట్టిందా, ఆమె పుట్టిందని ఎందుకు భావించకూడదు? మీరు చక్కగా ఆమె పేరు పెట్టుకోండి. మా అమ్మ, మా పెద్దమ్మే మాకు మళ్ళా మమ్మల్ని మాకు బిడ్డలాగా పుట్టిందని ఆమె చక్కగా బిడ్డని సాకండి. అంతేకాని ఆమె దోషం అంటారేంటి? అర్థం లేకుండా పుట్టిన బిడ్డల మీద దోషాలు పెట్టేది ఏంది? అంత ఆడపిల్లగా మా పిల్లలు, ఏ పిల్లవాళ్ళైనా ఎవరి మీద అట్లా మాట్లాడకూడదు. ఒకటి చేయండి మీరు, ఆ బిడ్డ పుట్టిన బిడ్డ సంవత్సరం నెల రోజు సమయం చూసి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర లేదు నా నెంబర్లు వస్తున్నా నోట్ చేసుకుని, హైదరాబాద్ అంటున్నారు కదా, ఇప్పుడే చెప్పింది కదా అమ్మాయి సోమమంగళ బుధవారాలు ఇక్కడ ఉంటాను, విన్నావా వినలేదా తల్లి? విన్నామండి. చక్కగా కూడా వచ్చి ఆ బిడ్డకి ఏదైనా తప్పులు ఉన్నాయా, బిడ్డకి ఏమైనా అనారోగ్య స్థితులు ఏదైనా ఉందా, బాలారిష్టాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే 108 రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి, 108 బాగా గుర్తుపెట్టుకుని, 108 కాలసర్ప దోషం ఉంటాయి. మీ కాలసర్ప దోషాలంటే రావుగేతులు పూజ అని గుర్తొస్తుంది, లేకపోతే ఏదైనా నాగదోషం అనగానే నాగుభావం ఏమైనా కొట్టామా, నాగుభావం పెట్టాలి అంటారు, అది నాగుభావం పెట్టడం కాదు, నాగుభావం కొట్టడం కాదు, ఈ రెండు తప్పు మాట్లాడమాట. రావుగేతుల పూజకి అసలు కాలసర్ప దోషాలకి అసలు సంబంధమే లేదు, అది అసలు ఒకదానికి ఒకదానికి సంబంధం ఉంటుంది అమ్మా. ఇవన్నీ కూడా కుర్చీ అనగానే ఒకే రకంగా ఉంటాయి. కుర్చీ ఇప్పుడు మనం కూర్చుంది కుర్చీ కదా, అది కానప్పుడు అక్కడ కుర్చీలు ఉన్నాయి, అవి కూడా వేరేగా ఉంటాయి కదా. కుర్చీ అంటే ఎన్ని రకాలు ఉంటాయి, అర్థం పద్ధం లేకుండా మాట్లాడుకోవడం అనేది నాకు నచ్చదు. నా అభిమానం అభిమతం అది కాదు, నా 30 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నా తల్లి, నీకు మనస్ఫూర్తిగా చెబుతున్నాను. మీ యొక్క అత్తగారు చనిపోతే ఈ బిడ్డ ఆ డేట్లో పుడితే అరిష్టవనం ఇబ్బంది అని ఎవరైనా చెప్తే మాత్రం పొరపాటు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కూడా నమస్కరించేదో చెప్తున్నాను. అలాంటి మాటలు తెలిస్తే మాటని తెలియపడం, ఏ శాస్త్రాలు అలాంటి మాటలు లేవు, లేనివి చెప్పే అనవసరం కంగారు పెట్టి భయపెట్టాల్సిన అవసరం పెట్టుకోబాకండి ప్లీజ్. దయచేసి ఇలాంటి చెయ్యొద్దని ప్రతి ఒక్కరు కూడా నేను మనవి వినయపూర్వకంగా అమ్మా మీ అందరికీ నమస్కారం చేసి చెబుతున్నా.
మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది, ఆ బిడ్డను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కింద నెంబర్లు వస్తున్నాయి, నోట్ చేసుకొని నేనున్న టైంలో వచ్చి రండి, ఆ బిడ్డకి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని చూసి చెప్తాను. చక్కగా బిడ్డ మీ అమ్మలా, మీ అత్తయ్య గారు గాను, మీ అమ్మాయి అమ్మగాను భావం చేసి చేయండి. కానీ పొరపాటు రాదు, దానివల్ల మీ నష్టం కీడు జరగదు జరగదు జరగదు. ఏం సందేహపడవాలి. శుభం గురువు గారు. నెక్స్ట్ ఇంకో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? ఓకే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో. ఓకే, ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్, ఆ వివరాలని చెప్పండి గురువు గారికి. అమ్మా, మీ అమ్మాయి పేరు ఏంటి? నమస్తే గురువు గారు. అమ్మా, అమ్మాయి పేరు చెప్పమ్మా తల్లి. విష్ణుప్రియ. విష్ణుప్రియకి డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 98 ఫిబ్రవరి రాత్రి 12:30 గురువు. డేట్ అండి? డేట్ చెప్పమ్మా. 6 ఫిబ్రవరి 6. అంటే 5:12:30 తెల్లవారి 6 అయిందా? అంతేనమ్మా. ఏం తల్లి? హలో గురుగారు, అంతే. రైట్. ఇప్పుడు ఈ యొక్క విష్ణుప్రియ అద్భుతమైన తెలివి కలగనిది, యోచన కలిగింది, ఆలోచన కలిగినటువంటి అమ్మాయి అయినా కూడా ఫైనల్ పొజిషన్కి వచ్చేకి మాత్రం మానసికంగా ఒత్తిడి అనిపిస్తుంది తల్లి. కరెక్టేనా కాదా? అదే నేను చెప్పింది, అదే మళ్ళీ నేను చెప్పింది నాకు చెప్పండి. టైం వేస్ట్ అవుతుంది. వెనక మనం భక్తులు చాలామంది ఉంటారు, నాతోటి అందరు కూడా నన్ను అంటా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు నేను కొంతమంది సిద్ధాంతుల దగ్గరికి నా గురించి నా దగ్గర విన్నాను, ఆ గురువుగారు అంత బాగానే ఉంటుంది అని కోపంగా ఉంటాను. కోపంగా ఉండేది ఏంటి? కోపం కాదు, అక్కడ ఉన్నది చెప్పేసా. ఇప్పుడు నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, గురువుగారు నువ్వు చెప్పింది కరెక్ట్, నిజంగానే అమ్మాయి ఏం చేద్దాం, దానికి పరిష్కారం కావాలి కదా. కరెక్టే గురుగారు. ఏమ్మా పరిష్కారం కావాలి కదా దానికి, చేద్దామా వద్దా? చెయ్యాలి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా మీరు? మేము సిటీలో ఉంటాం గురుగారు, మెదక్ మాది. ఎక్కడ? సిటీలోనా, హైదరాబాద్లోనా? ఇక్కడనే ఉంటాం గురుగారు. చక్కగా కూడా హైదరాబాద్ కింద నెంబర్ వస్తున్నాయి చూడమ్మా. నేను ఉండేది హైదరాబాద్ అని చెప్పింది కదా అమ్మాయి, సోమమంగళ బుధవారాలు ఇక్కడే ఉంటానని చెప్పింది కదా. డైరెక్ట్ కలుగుతానికి నీకేమైనా ఇబ్బంది ఉందా? అంటే ఎప్పుడు రమ్మంటారు గురుగారు? కింద నెంబర్లు వస్తున్నాయి చూడమ్మా, నెంబర్లు వస్తున్నాయి. ఒక నెంబర్లు ఐడియా ఉందా? నెంబర్లు రాసుకో. 9666350482 అని నెంబర్ వస్తుంది చూడు. 7396909077 నెంబర్ వస్తుంది, నోట్ చేసుకో. నెక్స్ట్ సోమ మంగళ బుధవారాలు ఉంటాను నేను, గుర్తుపెట్టుకోమ్మా. ఎప్పుడు సోమ మంగళ బుధవారాలు ఉంటాను, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3:30 దాకా నేను భక్తుల కోసం ఆఫీసులో ఉంటాను. ఎక్కడ రావాలి, ఎక్కడ రావాలా అబ్బాయిని అడిగి చెప్పండి. మీ అమ్మాయికి ఫైనల్లో సూపర్గా కూడా సక్సెస్ అయ్యి ఉద్యోగం వచ్చి చేయించే బాధ్యత నాది, సరేనా? రైట్. శుభం గురువు గారు. మరి ఇప్పుడు ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? పద్మావతి గారు. చెప్పండి, ఎవరి కోసం? నమస్తే గురువు గారు. చెప్పమ్మా. ఫస్ట్ టైం అండి టీవీలో, ఇదే మీ కాల్ ఫస్ట్. అది ఇప్పుడు వచ్చినది మాట్లాడలేదు. ఏం పర్వాలేదమ్మా, ప్రశాంతం, ఏం ఇబ్బంది లేదు, ప్రశాంతంగా మాట్లాడమ్మా, ఇబ్బంది లేదు, ఏం లేదు. ఎందువల్లంటే అమ్మా, మీకు బాగుండాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక్కో తరవని స్ట్రాంగ్గా గట్టిగా కోపంగా మాట్లాడదు. ఎందువల్లంటే చెప్పింది వినలేదనుకో అవతల వాళ్ళు, నాకు కోపం వస్తుంది. ఎందువల్లంటే మీకు బాగుండాలనే కదా ఉద్దేశం. పద్మావతి గారు, నీవు మా అమ్మాయి లాంటి దాని మీద ఏమి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఏంటో చెప్పు. ఎవరి కోసం అడుగుతున్నావు నువ్వు? రైట్. బాబు పేరు చెప్పమ్మా. 30 తారీఖు జూన్ అంటే మేము ఫస్ట్ చేసుకుంటున్నామంట. ఫస్ట్ 7/1963 బాబు. అప్పుడు 30 తారీఖు అర్ధరాత్రి అయింది, తెల్లవారు 1 తారీఖు అవుతుంది. నువ్వు చెప్పింది కరెక్ట్, 100% రైట్ లో ఉంది అమ్మా. దీని పద్మావతి గారు, ఇది మీరు కొంచెం బాగా లేట్ చేసేసారు. ఎందువల్లంటే ఈ బాబుకి అద్భుతమైనటువంటి లగ్నానికి గురువు మహాత్ర యోగంలో ఉండి కూడాను కంప్లీట్గా కూడా ఈశాన్య కాలసర్ప దోష ప్రభావం వలన ఇది ఒక రకంగా కాదమ్మా, అటు దాంపత్య జీవన గమనంలో ఇబ్బంది వస్తుంది, అతను చేయవలసిన పనుల్లో కూడా అభివృద్ధి మార్గంలో ఇబ్బంది వస్తుంది. రెండు రకాల సమస్యలు ఏర్పడతాయి దీనికి. దీన్నే ఈశాన్య కాలసర్ప దోషం అంటారు పద్మావతి గారు. ఏమ్మా పద్మమ్మ, చెప్పడం కాదమ్మా. ఇప్పుడు నేను చెప్పింది ఏంటనేది నీ ఎవరో నాకు ఇస్తే దాని తర్వాత ఏందనేది నేను చెప్తాను నీకు.
సర్పదోషం ఉంది అని అంటే చేయటాన్ని గురించి చెప్తాను తల్లి, నేను చేయటాన్ని గురించి సర్పదోషం ఉంటే ఏం చేయాలని తర్వాత చెప్తాను నీకు. ఎప్పుడు కూడా నేను మీది అధ్యయనానికి అని నేను చెప్పను నేను కాదు. ఇప్పుడు నేను ఆ బాబును గురించి వివరించాను, ఆ లగ్నానికి ఉన్న సమస్యను గురించి మీకు వివరించాను. అది వాస్తవం అవునా కాదా అంటే కదా మనం ఏం చేయాలి, చేయాల్సింది ఏమి లేకుండా ఎందుకు అనవసరం వాళ్ళు చేయటం. ఆ మాట చెప్పాలి దాని పద్మావతి గారు, ముందు మీరు చెప్పింది కరెక్టే అండి. అటు వైభావిక విషయంలో దెబ్బతింటున్నాడు, ఇటు అతని పైకి పెరిగే దానికి ఇబ్బంది వస్తున్నది, దాన్ని సరిచేసే మార్గం చెప్పాలి అని అడగడంలో న్యాయం ఉంది. అట్లా అడగాలి. ఓకే అమ్మా పద్మావతమ్మ, భయపడవాకు, నువ్వేం కంగారు పడవాకు. నేను చెబుతున్నా కదా, బాబు పరిస్థితి చక్కదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చక్కగా కింద నెంబర్లను తీసుకో, హైదరాబాద్ సిటీ వాళ్ళు నాకు పరిహారాలు చెప్పమని తొందరగా చెప్పను. ఎందుకంటే సిటీలోనే ఉంటే నన్ను కలుగుతాను ఏందండి, 500 రూపాయలు కదమ్మా నేను అడిగేది. ఏమన్నా 5000 రూపాయలు డబ్బులు అడిగాను నన్ను, 500 రూపాయలు అడుగుతున్నాను నేను. ఎంత నా ఎంత అది 500 రూపాయలు నా పారితోషికం. ఏదో 5000 రూపాయలు అది గురువుగారు, 5000 రూపాయలు మేము కట్టలేము, మేము రాలేకపోతున్నాం. 500 రూపాయలు ఇచ్చి నా దగ్గర కొద్దిగా కూర్చొని మొత్తం చాట్ తయారు చేయించుకోవడానికి ఏంటి ప్రాబ్లం? కలవండి అమ్మా రేపు నెక్స్ట్ సోమంగళ బుధవారం నేను వస్తాను, కలవండి. ఖచ్చితంగా రా తల్లి. పద్మావతమ్మ రైట్ అమ్మా పద్మావతి, ఏమి నువ్వే కంగారు నువ్వు. నేను చెప్పేదేనమ్మా, మీ అందరికీ కూడా ఆ గ్రహ అనుగ్రహం సరిలేనందువలన ఇబ్బంది వస్తుంది. ఆ గ్రహదేవతల యొక్క పాద పద్మ చరణాలను కనుక మనం కనుక వీక్షించి వాటిని కనుక అర్థించి అభిషేకిస్తే మీ కుటుంబం అంతా బాగుంటుంది. బాగుండాలని కోరుకుంటున్నా, బాగుండేదానికి ఏం చేయాలో కూడా చేసి పెడతాను నేను. నాది బాధ్యత, నా మీద బరువు బాధ్యతలు పెట్టి మీరు రండి. రాకుండా ఏం చేయకుండా ఏ పని కాదు, కృషితో నాస్తి దుర్భిక్షం, పని చేయకుండా ఏమి కాదు. నేను ఇక్కడ కూర్చోని మీకు ఇట్ అయిపోతుందంటే కాదు, నేను అయిపోయాడు చేస్తానని చెప్పడం నా వల్ల కాదు. మనం మీకు నీ చెప్పాలి, మీరు చెయ్యాలి, అప్పుడే దానికి అన్ని ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా మీరు బాగుంటారు, బాగుండాలి, బాగుండాలి, బాగుండేదానికే మన చిరు ప్రయత్నాలు కూడా చాలా విషయాలు చెబుతున్నాం మనం. 7 గంటల 20 నిమిషాలకు కూడాను దినఫలాలు ప్రతిరోజు కూడాను మన భక్తులకి అవకాశం అందిస్తున్నాం. ఉదయం 7 గంటల 20 నిమిషాలకు వస్తుంది చూడమనండి, మన హిందూ ధర్మ ఛానల్లో ఉదయం 7:30 నుంచి 7:32 నిమిషాలు 12 నిమిషాలలో 12 రాసులైనటువంటి ఈ 12 రాసుల వారికి ఏమి ఆ గ్రహస్థితి ఆ రోజు ఇబ్బంది వస్తుంది దానికి చిన్న రెమెడీ. 1 రూపాయి 2 రూపాయల ఖర్చుతో చెప్తాను నేను, అదే 2000 రూపాయల ఖర్చు కాదు. అలాగనే మనం గ్రహస్థితి చెప్తున్నామమ్మా, ఇప్పుడు ప్రతి శుక్ర శని ఆదివారాలు వస్తుంది, దాంట్లో అన్ని విషయాలు తీసేదానికి అవకాశం ఉన్నాయి. చూడండి మీరు చూస్తే గురువుగారు చెప్పిన మీరు అన్నీ కూడాను అర్థమవుతాయి. మీరు బాగుండాలి, బాగుండడానికి ప్రయత్నిస్తారు. ఇక ఒక ఫైనల్గా మాట చెప్తున్నాను, ముఖ్యంగా కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిని అనుసరించి చెబుతున్నాను ఫైనల్గా మీకు. విశాఖ 4వ పాదం అనురాధ జ్యేష్ఠ 4, 9 పాదములు కలిగినటువంటి వృషభ రాశి, అలాగే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం కలిగిన ధనుసు రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు శ్రవణం, 4 పాదములు ధనిష్ట, 2 పాదములు మకర రాశి. అలాగే చక్కగా పూర్వభాద్ర 4వ పాదం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం మీన రాశి, అశ్విని భరణి కృత్తిగా 1వ పాదం గల మేషరాశి, కృత్తిక 2, 3, 4 పాదములు అలాగే రోహిణి 4 పాదం వృష, 2 పాదం గల వృషభరాశి, అలాగే మృగశిర 3, 4 పాదములు ఆరుద్ర 4 పాదములు పునరసు 3 పాదం గల మిథున రాశి, అలాగే మఘా పొబ్బ ఉత్తర 1వ పాదం గల సింహరాశి, ఉత్తర 2, 3, 4 పాదములు అస్త 4 పాదములు చిత్త 2 పాదం గల కన్యారాశి. అంటే టోటల్గా మీకు చెప్పేది ఏంటంటే వృక్షకం ధనస్సు మకర రాశులు కలిగినటువంటి ఇందాక నేను చెప్పిన నక్షత్రాన్ని బట్టి వారికి ఏడీ నాటి శనిశ్వని ప్రభావం. ఆ తర్వాత మీనరాశికి దశమములంటే వృత్తిపరమైన శనిశ్వని యొక్క ప్రభావం ఇబ్బంది, అలాగే మేషరాశి నవభాగ్యం ఆర్థికపరమైన ఇబ్బంది, అలాగే వృషభ రాశికి అష్టమ ఆరోగ్య మాంగళ్య వివాహ విషయాలు ఇబ్బంది, అలాగే మిథున 7వ లో శని ప్రభావం మీద దాంపత్య జీవితం కలిగి ఉన్నా కూడా దాంట్లో ఏదో తెలియనటువంటి చిన్న చిన్న చిక్కులతో విడుబాటుకులు దానికి ఇబ్బంది, అలాగే సింహము విద్యా విధానంలో ఇబ్బంది, అలాగే కన్యారాశి అర్ధాష్టమ శనిశ్వని కుటుంబపరమైనటువంటి మందగమనం ఇచ్చేదానికి ఇబ్బంది. వీటన్నింటినీ అధిగమించేదానికి నా బ్రహ్మత్వంతో ప్రకాశం జిల్లా జరుమల్లి మండలం నరసింహూరు క్షేత్రంలో రాబోయే కార్తీక మాసం అనగా 9 నుంచి 9 డిసెంబరు దాదాపు 9వ తేదీ వరకు కూడాను 30 రోజులు, రేపే మీ పేరు మీ గోతను వరిస్తే 40 రోజులు అవుతుంది. అంటే ఇవాళ 26వ తారీఖు అంటే ఇది 4 రోజులు, రాబోయేది 8 రోజులు. అమావాస్య రోజు కూడా శని భగవానుడికే చేయడం అనేది చాలా గొప్ప విశేషం. అందులో రాబోయేది దీపావళి అమావాస్య, ఆ రోజు నాటికి కూడా మీ పేర్లు కూడా కలిసి వస్తాయన్నమాట. దీపావళి అమావాస్య అంటే మరుసటి రోజే కార్తీక మాసం వస్తుంది. అప్పుడు దాకా కూడా రోజు నిత్యం మీ గోతనామాలతో 40 రోజులు మీరు చేసుకుంటూ రావడం అనేది గొప్ప విశేషంగా చేసిన తర్వాత నేను స్వయంగా కాశీక్షేత్రంలో
ఆ యొక్క నవంబర్ 29-30 డిసెంబర్ 1వ తారీఖు స్వయంగానే ఉండి కాశీశ్వేశ్వరునికి, అలాగే కేదారేశ్వరునికి, విశాలాక్షి అన్నపూర్ణేశ్వరునికి, వారాహి కాలభైరు స్వామివారి దగ్గర మీ గోత్రనామాలు చదివి అక్కడ ఉన్నటువంటి రుద్రాక్ష స్వామివారికి అభిషేకం చేసినటువంటి రుద్రాక్ష మాలతో పాటు కాలభైరు యంత్రంతో పాటు ఎప్పుడు చెబుతున్నటువంటి శీఘ్ర మహాయంత్రం గుర్తుపెట్టుకోండి. సర్వ వ్యాపారాభివృద్ధికి, సర్వ కార్యసిద్ధికి, సర్వ గృహదోషాలకి, వాస్తు దోషాలకి, నరదిష్టికి, వీటన్నిటికీ కూడా నేను తయారు చేసి 365 రోజులు ఆ యొక్క నరసింహూర్ క్షేత్రం ఎందు చేసినటువంటి యంత్రాన్ని కూడా దీన్ని జోడింపజేసి మీకు పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాం. దీని విషయాల ఏది మీ సంపూర్ణ తీసుకోవాలన్నా కూడా కింద నెంబర్లో సంపాదిస్తే రావచ్చు. మీరు ఎనీ టైం మీరు రావాల్సిన అవసరం 3000 రూపాయలు మాత్రమే దానికి మీకు పరిధి పెట్టండి. ఒక రోజుకి 100 రూపాయలు మీ గోత్రనామాలతో ఆ పరమేశ్వరుడికి, ఆ యొక్క అగస్త్య మహాముని ప్రతిష్టాపిత రామలింగేశ్వరునికి, అటు శని భగవానుడికి, ఇటు రావుకేతు, నానా గుర్తుపెట్టుకోండి, రావుకేతువులకి అంటే రావుకేతు దోషాలు పోవడానికి, అలాగే అంగార సుబ్రహ్మణ్య స్వామి వారు అంటే ఇవాగ దోషాలు పోయి, ఈ 4 దిక్కులు కూడాను నా బ్రహ్మత్వంతో ఋత్వికులు ఈ 30 రోజులు, ఈ రేపు నుంచి 40 రోజులు కూడాను గోత్రనామాలతో చేయడం చేసి, ఇవన్నీ కూడా పోస్ట్ ద్వారాను, కొరియర్ ద్వారాను స్వయంగా 9 రకాలైనవి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కేవలం ఈ రుద్రాక్ష మాలను, కాలభైరు యంత్రమును, కేవలం నరదిష్టి యంత్రమే కాదు, తక్కువని చెప్పడానికి టైం లేదు కాబట్టి మొత్తం 9 రకాలైనటువంటి పూజా ద్రవ్యాలు మీకు చేర్చడం జరుగుతుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని మన భక్తులు వినియోగించుకోవాలి, వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందువల్లంటే దానివల్ల ఫలితాలు మీకు ఎంతో అద్భుతంగా వస్తాయి. దీన్ని చక్కగా మీరు పాటిస్తే ఒక్కతరం కిందనేమో నోట్ చేసుకొని వెంటనే మీ పేరు లిఖింపజేసుకోండి, మీ గోత్రం, మీ పేరు, నక్షత్రం చెప్పండి, మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, వాళ్ళే స్వయంగా మీకు ఫోన్ చేసి మీకు పంపిస్తారు. లేదా మీరు 30 రోజులు ఇంకోటి కూడా చేస్తున్నారు, 30 రోజుల్లో మీరు ఎనీ టైం నరసింహర క్షేత్రంగా వచ్చి చేసుకోవచ్చు, చేస్తున్నాడా చేయలేదా మీరు చూసుకోవచ్చు, ఎనీ హౌ ఎవరైనా రావచ్చు. అలాగే కాశీలో కూడా నేను చెప్తున్నా, డేట్లు కూడా చెప్తున్నాను, 29-30 డిసెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఈ 3 రోజులు ఉంటాను, 3 రోజుల్లో మీరు ఎప్పుడైనా రావచ్చు, ఇట్లా వచ్చి చేసుకుంటానని ఆశిస్తూ ఆస్వాది. గురుగారు నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో గురుగారు, మరి కాల్ కట్ అయిపోయినట్టుగా ఉందండి, నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? తప్పకుండా అండి, కొంచెం క్లారిటీగా మాట్లాడండి, సిగ్నల్ ప్లేస్ లో ఉండండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఓకేనా అండి, ఇప్పుడు గురుగారితో మాట్లాడండి. వెంకటేశ్వర గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏ వెంకటేశ్వర గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి ఎవరి కోసం? ఏ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఓకే వెంకటేశ్వరరావు గారు, మీరున్న ప్లేస్లో సిగ్నల్ సరిగ్గా లేనట్టుగా ఉందండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం కాల్ చేయండి. గురువు గారు, మరి కార్తీక మాసం మొత్తం కూడా మీ ఆధ్వర్యంలో జరిగే పూజల గురించి తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మా, ఇందా చెప్పినట్టుగా మళ్ళా చెబుతున్నాను, ముఖ్యంగా కూడా ఆ క్షేత్రం అనేది కర్మదోష ప్రక్షాళన క్షేత్రం, నరసింగోలు క్షేత్రం, అది ప్రకాశం జిల్లా జరుమలి మండలం నరసింగోలు క్షేత్రం, గుర్తుపెట్టుకోండి. ఇది అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన క్షేత్రం. అక్కడ ఏకశిలా రాహుకేతువులు, అంగార సుబ్రహ్మణ్య స్వామి వారు, శని భగవానుడు లింగ రూపంలో ఉంటాడు. నాన్న స్త్రీ పురుష కుల మత రహితంగా స్వయంగా అందరూ ఈ ముగ్గురిని చెప్పిన దేవతలని వాళ్ళే స్వయంగా తాగి అభిషేకం చేసుకొని పూజ చేసుకునేది, వారే ఆరాధించి వారి అనుగ్రహంతో వారు బాగులు చేసే క్షేత్రం. అలాంటి క్షేత్రంలోనే ఉన్నటువంటి నేను రేపు జరగబోయేటువంటి 30 రోజులు కార్తీక మాసం వస్తున్నది, ఇప్పటి నుంచే ప్రారంభించాం. ఏంటంటే రేపు నుంచి 40 రోజులు చేయాలనేది ఆలోచన, లేదంటే తగ్గితే తగ్గుతుంది వేరే విషయం. అమావాస్య నాటికి కనుక మన భక్తులు వస్తే అమావాస్య శని భగవాను చాలా ఇంపార్టెంట్, అందులో దీపావళి అమావాస్య అనేది అద్భుతమైన శక్తివంతమంది. ఆ రోజు వీళ్ళందరూ గోత్రనామాలతో కూడా శని భగవానుతో చేస్తూ అక్కడి నుంచి కార్తీక మాసం 30 రోజులు కూడా రామలింగేశ్వరునికి, కేదారేశ్వరుడు, ఇక్కడ మన ఏకశిల రాహుకేతువుడికి, అంగార సుబ్రహ్మణ్య స్వామి గారికి, శని భగవానికి కూడా వీళ్ళ గోత్రం, వీళ్ళ పేరు, నక్షత్రంతో పేరు చేస్తూ, అలాగే 29-30 డిసెంబర్ 1 స్వయంగా నేను కాశీయందు ఉండి ఈ పేర్లు ఇచ్చినటువంటి ఎవరైతే వాళ్ళ పేరు గోత్రం వాళ్ళ లిస్టు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాశీశ్వేశ్వర స్వామి వారికి, కేదార స్వామి వారికి, అలాగే వారాహి అమ్మవారికి, విశాలాక్షి అమ్మవారికి, సాక్షాత్ అన్నపూర్ణేశ్వరి, అన్నం పెడుతున్న అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి, కాలభైరవ స్వామి వారికి దగ్గర గోత్రనామాలు చదివి చక్కగా కూడా వారికి మీ యొక్క స్థితిగతుల్లో మీకు సుఖం, సౌఖ్యం, భోగం, భాగ్యం, ఐశ్వర్యం కలగాలని మీకు నేను మనస్ఫూర్తిగా కోరుకుని పూజ చేసి అక్కడ ఉన్న రుద్రాక్ష మాలలు స్వామివారి విశ్వేశ్వర దగ్గర రుద్రాక్ష మీరు ఎక్కడైనా ఉంటారు కాదంటున్నాను నేను,
కానీ స్వామివారి విషయం చేసి తాగించి రుద్రాక్ష మాలలు తీసుకుని వచ్చి మీకు నీ రుద్రాక్ష మాలతో పాటు 9 రకాల పూజా ద్రవ్యాలతోటి ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా కూడా సమస్తమైనటువంటి వ్యాపారాభివృద్ధికి ధనం నష్టం పోతున్నటువంటి వారికి వాస్తు దోషము కలిగినటువంటి వారికి నర దిష్టి కలిగేటువంటి ఇంపార్టెంట్ ఇంకా చాలా ఉన్నాయి. దానికి సంబంధించిన నేను స్వయంగా రూపొందించింది, ఎక్కడ కొన్నది ఎక్కడో తెచ్చిందో కాదు, నేను స్వయంగా రూపొందించిన ఏకైక యంత్రం శీఘ్ర మహా యంత్రాన్ని కూడా ఇప్పుడు 360 రోజులు కూడా పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీ గోత్రనామంతో దానికి కూడా పూజ చేసి ఆ యంత్రాన్ని ఇవన్నీ కలిపి మీకు పంపిణీ జరుగుతుంది. దీనికి 3000 రూపాయలు మాత్రమే మేము ఏర్పాటు చేయమన్నాను. అంటే నెల రోజులు కార్తీక మాసంలో స్వామివారు చేసే పూజకే ఎంత అవుతుందో ఎవరికి వాళ్ళే ఆలోచించండి, అప్పుడు మీకు మంచి తీస్తుంది. ఇక నాతో ఎవరైనా సంప్రదించాలనుకునేవాడు కానీ 500 రూపాయలు పాటు చూస్తున్నాం, కింద నెంబర్లు ఉన్నాయి, ఎనీ టైం మీరు ఫోన్ చేసి తీసుకొని మాట్లాడండి. మీకు మంచి జరిగేదానికి నా సాయశక్తి చేస్తా, మీరు మీకు స్వయంగా చేసుకోవడం మీకు మంచి జరుగుతుంది, నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ముందుకు పోదాం. గురువు గారు, నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, మీ పేరు? రామకృష్ణ గారు, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి రామకృష్ణ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కావలే చెప్పండి చెప్పండి, ఏం కావాలి, ఎవరి కోసం? అది సార్ నా కోసమే సార్. అది 1984 9వ నెల 26వ తేదీ ఉదయం 11:20 నుంచి 40 నిమిషాల మధ్యలో పుట్టాను సార్. పుట్టాడా పుట్టావా? పుట్టావు సార్. పుట్టావు? అవును సార్. వెరీ గుడ్. రామకృష్ణ గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఈ రోజు చూసుకునే కన్నా కూడా నీవు 7 సంవత్సరాల కిందట కనుక దీన్ని కనుక ఒక తర్వాత ఎవరైనా మహానుభావుల దగ్గర చూపించండి, నీ జీవిత గమ్యమే చాలా రకాలైన అద్భుత యోగాలు అనిపించుండేవాడు. రామకృష్ణ గారు, నేను చెప్పిన మాట విన్నావా వినలేదా? ఇప్పటికి 7 సంవత్సరాల కిందటే కనుక నీవు ఏ మహానుభావుల దగ్గరైనా ఇప్పుడు నువ్వు చెప్పిన డేటా ప్రతిగా చూపించుకొని కనుక తెలుసుకున్నట్టయితే నీ జీవితం మహత్తరమైన యోగం నడిచి ఉండేది, ఇప్పుడు అలాంటి సమస్యల్లో ఇబ్బంది పడుతున్నావని దానికి చెప్పాను నేను. అంటే దాని అర్థమైంది, 7 సంవత్సరాల కింద చూపించుకుంటే బాగుంటావంటే నువ్వు 7 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావని దాని అర్థం, అంతేగా? అది అవునా కాదా చెప్పాలి నువ్వు. ఏమయ్యా కావాలంటున్నావే, నీకు నర్సింగోలు కరెక్ట్గా కూడా 52 కిలోమీటర్లు ఎప్పుడో నర్సింగోలు నన్ను చూసావా వచ్చావా? అంటే నర్సింగోలు కావాలికి నర్సింగోలు కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంటుందా? నర్సింగోలు అనేది కావాలి దగ్గించి సింగరాయకుండ టౌన్ టూ సెంటర్లో ఇంచే అండర్ రోడ్ అని ఉంటుంది, అక్కడి నుంచే నర్సింగోలు క్షేత్రం కరెక్ట్గా కూడా కావలి నుంచి 54 కిలోమీటర్లు ఉంటుంది, అవునా? రావాలి కదా, తెలుసుకోవాలి కదా. అట్లా తెలుసుకోకుండా 7 సంవత్సరాల జీవితాన్ని అట్లా ఇబ్బంది పెట్టుకోవడం వాస్తవం కృషి చేయకుండా ఉన్నావా? పోనీ నీ కొన్ని మాటలు అడుగుతాను చెప్పు. మీ కావల్లో అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది అవునా? అద్భుతమైనటువంటి బృందావనం అనే దగ్గర అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది అవునా కాదా? మీరంతా మాలలు వేసుకొని పూజలు చేస్తారా చేయరా? అలాగే నువ్వు అక్కడ శివాలయం కూడా ఉంది అవునా కాదా? సరే పోనీ నువ్వు దేవుడికి ఏదో దేవుడికి నీవు నీ చేతన ఎంతవరకు పండక్కో పబ్బానో పోయి నమస్కారం చేసుకున్నావా లేదా? ఇన్ని చేసిన ఎంత ఇబ్బంది వస్తుంది కాబట్టి రేపు శుక్రవారం నేను గురువారం పోతాను, రేపు ఉండటం లేదు ఒంగోలులో, ఎల్లుండి శుక్రవారం ఉంటా నేను. నువ్వు ఒక ఎల్లుండి రా నాన్న కాగల నుంచి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్న 500 రూపాయలు నేను పారితోషికం తీసుకుంటాను, చక్కగా చూసి అన్ని విషయాలు చెప్పి నెక్స్ట్ శనివారం నీకు ఏం చేయాలని చేద్దానికి ప్రయత్నం చేస్తాను. శుభం. ఓకే అండి. మరి గురువు గారు సోమ మంగళ బుధవారంలో హైదరాబాద్లో, గురు శుక్రవారంలో ఒంగోలులో, శని ఆదివారంలో క్షేత్రంలో ఉంటారు. మీరు కనుక గురువు గారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే స్క్రీన్ పై క్రింద స్క్రోలుతున్నటువంటి గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువు గారు, నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? తప్పకుండా అండి, గురువు గారితో మాట్లాడండి. అమ్మా ఈ బాబుది మీరు పుట్టినప్పుడే అతను 11వ సంవత్సరంలో ఎందుకు చూపించలేకపోయారు ఒక తరవ చెప్పండి. అంటే నేను అతను వయసు ఇప్పుడు మీరు చెప్పింది 93 అంటే ఇప్పుడు అతను 25 సంవత్సరాల వయసులో ఉన్నాడు అవునా? ఇప్పుడు నేనేం చెప్పాను నీకు 11వ సంవత్సరంలోనే ఎందుకు చూపించలేకపోయావు అని అంటే దాని అర్థం ఏంటి? 11వ సంవత్సరం నుంచి 20 సంవత్సరాలు గత 14 సంవత్సరాల నుంచి కూడా ఉడుదుడుకులతోటి కార్యం
ముందుకు పోవడమే కానీ ఒక సునాయాసనంగా హై స్థాయికి పోయి మంచి నిలబడడానికి ఇబ్బంది పడ్డాడనే కదా దాని అర్థం. అవునండి. ఎందుకు చూపించలేరు, ఎందుకు చేయించారు తల్లి అమ్మ అక్క మీరందరూ కూడా ఒక తరం ఆలోచించండి అమ్మా. అదిగా తల్లి నేను మనస్ఫూర్తిగా మీ అందరూ బాగుండాలని ఉద్దేశంతో చెప్తున్నాను, అర్థం చేసుకున్నా ప్రయత్నించండి. నేను ఎవరినైనా ఎందుకు అంటాను అంటే మీరు బాగుండాలి, మీరు బాగుండాలంటే కరెక్ట్గా తెలుసుకోవాలి, బాగుండాలి. ఇప్పుడు అతని జీవితం ఇన్ని ఇప్పుడు ఇన్ని వెనక్కి నేను ఎన్ని పూజలు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆ జరిగిపోయిన జీవితాన్ని తీసుకురాగలను, నువ్వు తీసుకురాగలవా? ఏం తల్లి, హలో వింటున్నారా? మనం అయిపోయిన దాన్ని తీసుకురాగలమా? రైట్, అది కరెక్టేనా, మంచి జరుగుతుంది, జరిగి తీరుతుంది, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ బాబు చేత ఏం చేస్తామంటే ఉదయమే నిద్ర లేచిన తర్వాత కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా పర్వాలేదమ్మా, ఎప్పుడైనా ఉదయం 8 నుంచి 9 గంటలు కానీ రాత్రి 8 నుంచి 9 కానీ ఈ టైంలో కానీ ఆ టైంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు మాత్రం మిస్ అవ్వకుండా కూడాను గోధుమ చపాతి అనుకోండి లేకపోతే పూరి అనుకో, గోధుమతోటి చేసేటువంటి ఏదైనా కూడాను ఉప్మా అనుకోండి, ఏదైనా ఏం చేస్తావు అనేది గోధుమ పాయసం అనుకోండి, సందర్భాన్ని బట్టి నువ్వు ఏం చేస్తావు దీన్ని 40 కిలో తప్పనిసరిగా కూడాను ఈ అబ్బాయి చేతితోటే ఏదైనా కూడాను తిరగలిగినటువంటి బీదవారుగా ఉండేవారు, యాచకులుగా ఉండేవారు, కుష్టి కుంటి గుడ్డి మోగా చెముడు కలిగినటువంటి వారికి మాత్రం చక్కగా కూడా దగ్గరుండి పెట్టించేదానికి ప్రయత్నం చేయొచ్చు. దానివల్ల మంచి ఫలితం వస్తుంది. అలాగే ఈ అబ్బాయి పేరు మీద కూడా కార్తీక మాసాంతంలో జరిగేటువంటి ఆ ప్రత్యేక పూజలు ఎందు పాల్గొనేదాన్ని కింద నెంబర్ వారిని సంప్రదించి సర్విషాలు తీసుకొని మీరు రాకపోయినా బ్యాంక్ అకౌంట్ చెబుతారు, దాంట్లో మీ అమౌంట్ పంపించి పేరు గోత్రము నాకు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ అడ్రస్ మీ ఇంట్లో మీ భార్య పిల్లలు మొత్తం చెప్పేదా ప్రయత్నించండి. శుభం జరుగుతుంది. శుభం. గురువు గారు తర్వాతి కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో. హలో నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరండి? స్వప్న గారు. గురువు గారు స్వప్న గారు చెప్పమ్మా. నమస్కారం అండి గురువు గారు. నమస్తే అమ్మా. స్వప్న గారు ఎప్పుడు చూస్తుంటారమ్మా హిందూ ధర్మం? రైట్ తల్లి, నేను రోజు చెప్తున్నాను ఈ కార్తీక మాసాంతంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఈ యొక్క మకర ఈ వృక్షక మకర వృక్షక ధనుసు మకర రాశి వారు అలాగే మీన మేష వృషభ మిథున రాశి వారు సింహ కన్యా రాశి వారికి శనేశ్వరుని ప్రభావంతో పాటుగా కూడాను అక్కడ అగస్త్య మహాముని ప్రతిష్టాపిన ఏకశిలా రావుకేతువులు అంగార సుబ్రహ్మణ్య స్వామి వారు వాళ్ళు ప్రత్యేక పూజలు చేస్తారు. కాశీలో 9 29 30 డిసెంబర్ 1 ఉంటాను అని చెప్తున్నాను, వింటున్నారా? ఏది మీ పేరున మీ తరఫు నుంచి 10 పేర్లు నాకు ఏం రాలేదే, మీరు పంపిస్తారు కదా నాకు గురువు గారుగా భావించినప్పుడు. ఏం తల్లి, రైట్ రైట్, చెప్పు తల్లి ఏం కావాలి, ఎవరి కోసం చెప్పమ్మా. అట్లాగే మీ వారి మీ ఆయన పేరేంటి? దివాకర్. అసలు దివాకర్ దివా ముందు దివాకర్ అంటేనే ఏళ్ళ శనేశ్వరుని ప్రభావం ఉంది, అది గుర్తుపెట్టుకో. ముందు నువ్వు ఎక్కడికో వెళ్ళావు ముందు ఒకత చూసుకో ఈయన యొక్క విధి విధానం, డేట్ ఆఫ్ బర్త్ కూడా నాకు అవసరం లే, ఇతని యొక్క విధి విధానాల్లో నడుచుకునే విధానంలోనే సరైన స్థితి కలగకుండా ఇబ్బంది పడతాడు. అతని యొక్క ఆలోచన విధానం కూడాను సరైన స్థితిలో సరైన సమయంలో సరైనటువంటి ఇబ్బంది చేయలేనటువంటి సమస్యలతోటి కిందకి పైకి పైకి కిందకి సమస్యల వలయంలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా వస్తుంటుంది. అవునా కాదా? అదే ఎన్ని ఏ చేయాలన్నా కూడా తికమక పట్టమే తప్ప జరిగేది ఏమి ఉండదు అంటూ సమయానికి ఏమనుకోకమ్మా. డెఫినెట్గా మీ వారు ట్రాన్స్ఫర్ అయ్యి మీ దగ్గరికి వస్తారు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆయన ఏదైనా కూడా సాధించి తీర్తాడు. నువ్వు ఒక్క తర్వాత కింద నెంబర్లు చూసుకొని రేపు జరగబోయేటువంటి ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నేను ఈ యొక్క వృక్షక రాశికును ధనుసు మకర రాశికి ఏ రాశి ప్రభావం ఉంటుంది రేపు కార్తీక మాసంలో. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శని భగవానుడనే కాదు అక్కడ ఏకశిల రావుకేతువులు కుజసుబ్రహ్మణ్య స్వామి వారు కాశీలో క్షేత్రంలో, అలాగే అక్కడి నుంచి వచ్చేటువంటి కాశీ పవిత్రమైనటువంటి ఆ యొక్క రుద్రాక్ష విశ్వేశ్వరుడు రుద్రాక్ష మెల్ల గోల్డ్లోనో లేదా వెండిలో ఏదైనా వేసుకునే రుద్రాక్ష పంపిస్తారు, అలాంటి వాటిని మీరు ఖచ్చితంగా కూడా ఫాలో అవ్వండి. చిన్న ఉపాయంతో మా కార్యశీలి జరుగుతుంది. ఒక తరం నెంబర్ నోట్ చేసుకొని వెంటనే మీ గోతనామాలు పంపించడానికి ప్రయత్నించండి. ఇక రేపటి నుంచే ప్రారంభిస్తారు. అందరూ దీపావళి అమావాస్య రాబోతున్నది, దీపావళి అమావాస్య రోజున ఆ శని భగవానుడికి అమావాస్య చాలా గొప్పది. అందరూ నరసింహుల క్షేత్రంలో దీపావళి రోజు అద్భుతంగా చేస్తారు. శని భగవానుడికి ఆ రోజు అష్టగంధక పూజ అని చేస్తారు, స్పెషల్గా చేస్తారు అన్నమాట అష్టగంధక పూజలు.
అంటే అష్టగంధాలు ఉన్నాయి అవన్నీ కదా. అలాగే కూడా సుగంధ ద్రవ్యం, యాలుక్కాయలు, జాజికాయలు, జాపత్రి, వీటన్నిటి జంబూఫల పూజ అని చేస్తారు. జంబూఫలం అంటే ఏంటి, నిమ్మకాయ రసంతో చేస్తారు. చేసి ఆ రోజు స్వామివారికి హరిద్ర కుంకుమ చూర్ణాలతో కూడా పూజ చేసి అలంకారం చేసి నేత్ర దృష్టి ఇస్తారు. ఆ రోజు శిల్పవాడు ఒక్క అమాసి రోజు మాత్రమే చేస్తారు. ఇంక ఈ రోజుల్లో 100,000 రూపాయలు ఇచ్చినా చేయరు, 100,000 రూపాయలు ఒక్కరే తెచ్చిస్తే చేయరు. ఒక అమాసి రోజు సర్వులకు కూడా అందుబాటులోకి వస్తారు. అందరూ స్వామివారికి అన్ని రకాలు తాగించి దీపారాధన చేస్తారు. అటువంటి ఆ దీపాలు రాబోతుంది కనుక ఇప్పటి నుంచి మీ పేర్లు పంపిస్తే మరుసలు దీపాలు తెల్లవారితేనే కార్తీమాసం ప్రారంభమవుతుంది. అక్కడ విశ్వేశ్వరుడికి ఇక్కడ శనేశ్వరుడికి రావుకి జరుగుతుంది కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని చేస్తారని నేను భావిస్తున్నా. నువ్వు కూడా 10 మంది చెప్పి చేయించి మీ భర్త ట్రాన్స్ఫర్ టఫ్గా అవ్వాలని అవుతుందని. నువ్వు అమ్మ నువ్వు పేరు రాసిన రాయిపోయినా పంపించకపోయినా మీ వాడు ట్రాన్స్ఫర్ అవ్వాలని ఆశీర్వదిస్తున్నా. శుభం. మళ్ళీ డబ్బులు పంపిస్తే ఆశీర్వదించి లేకపోతే అట్లా అనుకోవాకండి. నాకు దాని లింకు కాదు, నేను చెప్పాల్సిన చెబుతున్నా. అతను చేస్తారు చేయాలి అనేది వారి అభిప్రాయం, మనం ఎవరైనా బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్. ఓకే గురువు గారు, నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? పేరండి? ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చెప్పండి గురువు గారికి. మాట్లాడండి అమ్మా. 1987. ఓకే అండి, డేట్ టైం చెప్పండి. సెప్టెంబర్ 9. టైం చెప్పమ్మా, పెద్దమ్మా టైం చెప్పండి. 10 నుండి 11 లోపలి. అసలు వీడిది కంప్లీట్గా శని కుజుల కలయిక అంటారమ్మా. శని కుజుల యొక్క కలయిక వల్ల వివాహ దోషంలో ఇబ్బంది పడతారు మీరు ఎన్నో. సరే నేను చెప్పేది వినండి. ఈ అబ్బాయిది శని కుజుల కలయిక అంటే వివాహ ప్రతిబంధక దోషం అంటారు దీన్ని. దానివలన మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడికి ఎంత తిరుగుతేటట్లున్నా కూడా ఏ పని కాదు. కాబట్టి దయచేసి ప్రకాశం జరుగుమల్లి మండలం నరసింహుల క్షేత్రంలో చేసిన నాగశిలా ప్రతిష్ఠ అని ఉంటుంది. హలో ఎవండి? నాగశిలా ప్రతిష్ఠ, దానికి అద్భుతమైనటువంటి పూజలు వేరే ఉంటాయన్నమాట. అనంతకర పూజ అని, సౌమిత్రికరణంద పూజ అని, ధాత్రికరణంద పూజ అని చేసి నవగ్రహాలు 9 చేసి రావుకేతుడికి చేసి అంగారక సుబ్రహ్మణ్య స్వామి వారికి చేసి అలాగే శని భగవానుకు చేసి అప్పుడు ఈ బాబు చేత యంత్రం పెట్టి ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేయించి ఆ అబ్బాయికి ఒక 1,000 డాలర్ ఇచ్చి సంవత్సరం రోజులు మళ్ళీ అబ్బాయి వివాహం అయ్యేదాకా 365 రోజులు కూడా అతని యొక్క పేరుతోటి అతని యొక్క ఫోటో పెట్టి ప్రత్యేక పూజ చేసి 20 రోజుల తగ్గ యంత్రం, 40 రోజుల తగ్గ యంత్రం, మళ్ళీ 40 రోజుల తగ్గ అట్లా జవాబుదారితనంగా ఉండే ఏకైక దేవాలయం నరసింహోల్ క్షేత్రం. నా బ్రహ్మత్వంతో చేస్తున్నా, నేనే స్వయంగా చెబుతున్నా. ప్రతి 40 రోజులు మన భక్తులు వచ్చి తీసుకుంటారు. 100 మంది పూజ చేస్తే 90 నుంచి 95 వరకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. 64 ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం, డైరెక్ట్గా ఒప్పుకుంటున్నాను నేను. దీంట్లో సీక్రెట్ ఏం లేదు. వాళ్ళు కూడా సంవత్సరం అయిన తర్వాత నా సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళకి మళ్ళా వాళ్ళు పని అయ్యేదాకా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి దాని అవకాశంగా ఉపయోగించుకొని మన భక్తులు చక్కగా కూడా కింద నెమ్మల వాళ్ళని సంప్రదిస్తే ఎప్పుడు రావాలా ఎట్లా రావాలా అనేది కూడా మీకు వివరాలు, మీ రూట్లు అన్నీ చెప్తారు. దాన్ని తెలుసుకోండి. అలాగే కార్తీక మాసాంత పూజ ఇది మర్చిపోవాకండి. దగ్గరకు వస్తున్నాం, దీపావళి దగ్గరకు వస్తుంది అమ్మ. దీపావళి రోజు శని భగవాన్ ప్రత్యేక పూజలు ఉంటాయి కాబట్టి రేపే మీ పేర్లు దీపావళి లోపలనే మీరు తొందరగా చేసుకోవడం బెస్ట్ అనమాట. అకౌంట్ ద్వారానా లేకపోతే ఎట్లా మీకు అవకాశాలు ఉంటాయో ఆ రకంగా చేసుకోండి. అది అన్ని వివరాలు కింద నెంబర్లు సంపాదిస్తారని ఆశిస్తూ మీ అబ్బాయి త్వరగా కళ్యాణం కావాలని ఆశీర్వదిస్తున్నాను. శుభం. గురువు గారు, తర్వాతి కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? మీ పేరండి? ఓకే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. నాన్న చెప్పండి, ఎవరి కోసం? నా పేరు ఫారూక్ అండి, తిరుపతి మాట్లాడుతున్నా. రైట్, ఏం పేరు? ఫారూక్. ఫారూక్ గురువు గారు. ఫారూక్. ఫారూక్. ఫారూక్ండి. పర్వాలేదు, అసలు నా కులాల గురించి మాట్లాడకండి. ఎందువల్లంటే నా క్రిస్టియన్స్ అయినా కూడా యేసుక్రీస్తు కూడా నా దేవుడే, ఆయన పాద పద్మాలకు నా చరణాగా నమస్కారం చేస్తా. నాకు ముస్లిం అయినా కూడాను అల్లా కూడా ఆయన చరణాలకు నమస్కారం చేస్తా.
ఆ సర్వదేవతలైన శ్రీ మహావిష్ణువైన శంకరుడైన నాకు అందరూ ఒకటే, కులాలు మతాలు జాతులు ఈ గ్రహాలు సంబంధం లేని మాట, నేను గ్రహం మూలం సర్వం జగత్తు యావత్తు కలియుగములో విన్నానా, నేను చెప్పేది విను, కలియుగములో గ్రహాలే మూలం, ఇది గుర్తుపెట్టుకోండి, నేను నా అనుభవాన్ని 40 సంవత్సరాల నుంచి అనుభవాన్ని ఒకటే మాట చెబుతున్నా, గ్రహం మూలం సర్వం జగత్తు, గ్రహం మూలం సర్వం జగత్తు, కలియుగేశ్వరుడే శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడే కలియుగేశ్వరుడు, గుర్తుపెట్టుకోండి. మానవుడు ప్రతివాడు పుట్టినవాడు ఎప్పుడు గిట్టుతాడు అందరు తీసి కూడా మాయా ప్రపంచంతో తన వాడని నా భార్య నా పిల్లలు నా సంసారం అనేటువంటి ఒక చిన్న ఇబ్బందితోటి మనం ఎన్నో రకాలైన సమస్యలు ఊబిలు ఇరకపోవడం వల్లే ఇబ్బంది జరుగుతుంది. అవి ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది రీసెర్చ్ చేశా కాబట్టి అందరి ఉద్దేశం ప్రకారంగా కూడా నా అభిప్రాయం ఏంటంటే ఎన్ని రకాల పూజలు పురస్కారాలు యాగాలు యజ్ఞాలు ప్రార్థనలు ఏం చేసినా కూడా గ్రహస్థితి తీసుకోకపోతే ఇబ్బంది పడతామనేది నేను అభిప్రాయపడుతున్నా. దాని నుంచి ఉన్నవాడిని కనుక నాకు సర్వులు కూడా నాకు అరువులే, సర్వులకు కూడా నేను నమస్కరిస్తున్నా. ప్లీజ్ ఇప్పుడు చెప్పనా పాల గారు చెప్పండి. హలో నానా పాలక్ గురించి చెప్పనా ఉన్నారా అండి, చెప్పండి అమ్మా, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది. 24/9/1971 ఎన్ని గంటలకు నానా? ఇగో చూడండి నానా, వీరికి నీవు ఇప్పుడు చూపిస్తున్నావు సరే అమ్మా, ఏనా ఏంట? హలో పారుక్, హలో మీరు ఇంకొకసారి చెప్పరా అండి. 24/9/1973 అది నాకు అర్థమైంది నాయన, ఇప్పుడు ఆయన వయసు 49 సంవత్సరాలు అవునా? 46 అంతే కదా, ఇప్పటికి ఇంత వయసు వచ్చినా కూడా స్థిరమైన నిర్ణయం తీసుకొని దాన్ని ఒక అభివృద్ధి మార్గంలో పెట్టేదానికి అతను ఎంత యోచించినా ఆలోచించినా అభివృద్ధి మార్గంలో పయనించాలని ప్రయత్నించినా కూడాను ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా కూడాను అది సరైన స్థితిని కొనకుండా ఉండటం అనేది గత 22 సంవత్సరాల నుంచి కూడా నడుస్తూ వస్తుంది నానా. ఒప్పుకున్నావు కదా, సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఒప్పుకోవడం మాకు మహానందంగా వస్తుంది. ఎక్కడ లేని బాహుబలు అవుతాం అనమాట మేము, లేనిపోయి బలం పెరిగిపోతుంది. ఎందుకంటే మా ఎందుకనంటే ఒకటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నా యొక్క గురువు నా తల్లిదండ్రులు, నాయన నేను నివసించేటువంటి ఆ యొక్క అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన గంగా పారశమేశ్వర రామలింగేశ్వర వారు, మా అమ్మ మా పార్వతమ్మ పాదపద్మ చరణాల వల్ల ఈ యొక్క జ్యోతిషాస్త్రంలో నేను డాక్టరేట్ తీసుకొని నేను ఏమి ల్యాప్టాప్ కానీ పంచాంగం లేకుండా కేవలం చెప్తే 22 ఇయర్స్ గురించి మాట్లాడాను అతను. నేను ఇప్పుడు ఏదో నువ్వు వచ్చాడు కాబట్టి నీకు ఇబ్బంది అని చెప్పలే, నేను ఎక్కడ ఎలా ఇబ్బంది పడ్డాను కూడా చెప్పాను. దానికి కారణం అంతా కూడా మా తల్లు మా ప్రేక్షక దేవుల యొక్క నాకు ఆశీర్వేదం బలం. కాబట్టి దయచేసి నాన్న దీనికి ఒకటే మార్గం చెబుతాను, తిరుపతి క్షేత్రంలో ఉన్నావు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో పాటు నీవు క్రిస్టియన్ అన్నావు కాబట్టి ఆ యేసుక్రీస్తు అనుగ్రహం కూడా నీకు కలగాలి, నాకు కూడా ఆయన అనుగ్రహం కలగాలి. నేను నాకు నాకు నేను ఫస్ట్ నుంచి చెబుతాను నేను మతాలకు వ్యతిరేకనండి, నాకు సర్వదేవతామూర్తులేండి, భక్తులు ఎవరి దగ్గరికైనా పోతారు ఎవరైనా ప్రేమిస్తారు, ఎవరైనా వాళ్ళు ఇష్టం అది, దాన్ని ఒకరి గురించి కామెంట్ చేయడం కూడా ఇష్టపడినాను, నా నో కామెంట్, నాకు ఎవరైనా ఒకటిగా ఉంటుంది. కాబట్టి ఒక చిన్న రెమెడీ చెప్తాను చేయగలుగుతానంటే చాలా మంచి జరుగుతుందానా, ఏమీ లేదు. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా కూడాను ఇతను ఆవుకు కానీ వృషభానికి కానీ ఏదైనా సరే అంటే ఎద్దుకు కానీ ఆవు కానీ లేదంటే ఏదైనా జంతువుకి మీ తోచిన జంతువు ఇవి కూడా దొరకలేదు కూడా పక్షులకి ఏదైనా సరే ఉన్న 9 వాటిలో కందులు కానీ పెసలు కానీ లేకపోతే శనగలు కానీ అలసందలు కానీ ఈ 4 వాటిలో ఏదో వండించి కనుక పెట్టడం చేస్తే కొంతవరకు 1 సంవత్సరానికి ఇవన్నీ సెటిల్ అయిపోయి ఒక లైన్ కొద్దానికి అవకాశం ఉంటుంది. నీకు కూడా వీలైతే కింద నెంబర్ నోట్ చేసుకొని 3000 రూపాయలు రేపు బాబు పేరున రేపు నుంచే కోతరామాత శని భగవానుడికి చేయించడం మంచిదని అభిప్రాయపడుతున్నా. అవకాశం ఉంటే ప్రయత్నించు, లేకపోతే ఆ చెప్పింది చెయ్యి, డెఫినెట్గా వాడు బాగుండాలని మనతో మనస్ఫూర్తిగా బాబుకు నేను ఆశీర్వదిస్తున్నా. శుభం గురువు గారు. మరి నెక్స్ట్ ఇంకో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదామండి. హలో, హలో నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? కొంచెం గట్టిగా మాట్లాడండి. సుభాషిణి గారు, గురువు గారితో మాట్లాడండి. అమ్మా సుభాషిణి గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెరీ గుడ్ అమ్మా, దగ్గరలోనే మాట్లాడుతున్నావుగా, పక్కనేగా మాకు, ఒంగోలు పక్కనే బాపట్ల, చీరాడ బాపట్ల, రైట్ తండ్రి చెప్పు, ఎవరి కోసం? ఎవరి కోసం అండి?
ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి గురువు గారు. సేపు మాట్లాడకూడదండి, సాగదీస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏముంది నీకోసమే. చెప్పేసేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి తల్లి ప్లీజ్. 24 సెప్టెంబర్ 21 21వ అప్పుడు చెప్పేటప్పుడు ఇప్పుడు కూడా క్లారిటీ తీసుకుని తరలారా అమ్మ అక్క చెల్లి మీకు అందరికీ బుజ్జులాడి బుజ్జులాడి ప్రతివాడిని ప్రార్థిస్తున్నాం. 21వ తారీఖు 1984 ఎన్ని గంటలకి తల్లి? సాయంత్రం పూట 6 గంటల 6 నుంచి 7 ఒకటే మాత్రమే గుర్తుపెట్టుకో. ఏం పేరు చెప్పింది అమ్మాయి? సుభాషిణి. సుభాషిణి గారు ఒకటే చెప్పుకోండి, ఇది ఖచ్చితంగా కూడాను మీ తల్లిదండ్రులు కనుక ఉండితే ఒక తడవ వారి ద్వారా తెలుసుకోవడం మంచిది. ఇది వైవాహిక జీవితంలో చాలా ఇబ్బంది వస్తుంది, జాగ్రత్త నీ ఇష్టం. ఏం చెప్పాను? అంటే ఏంటి అర్థం? అర్థమైందా అర్థం కాలేదా? అదే తల్లి, వైవాహిక జీవితం అంటే అర్థమైందా కాలేదా అని. సంతోషం తల్లి, నీకు అర్థమైందా మాట మన వాస్తవేనా అవాస్తవం చెప్పుకొని? అర్థమైంది కదా, దాని ఇబ్బంది ఉంది కదా, జాగ్రత్త జాగ్రత్త చేసుకుంటావు కదా, ఉన్నది కదా కరెక్ట్ అమ్మా. సంతోషం, నీ సంతోషించా. చక్కగా కూడా ఓ పని చేయమ్మా, బాపట్ నుంచి ఒంగోలుకి కరెక్ట్గా కూడా 40 నిమిషాలు కూడా పడదు ట్రైన్, అవునా? ఒక తరం వచ్చి తెలుసుకొని దానికి ఏదైనా రెమెడీ చేసుకొని, ఒక తరం నరసింహ క్షేత్రానికి వచ్చి పూజ చేయించుకొని చక్కగా కూడా ఉన్నతంగా కూడా మంచి ఇదిలో ఉన్నారు. ఇప్పుడు మరి 30 సంవత్సరాల వయసునేది, ఈ టైంలోనే అన్ని సుఖము సౌఖ్యము భోగము భాగ్యము ఐశ్వర్యం అనుభవించాలి. ఆర్థికంగా బలోపేతలు కావాలి, కుటుంబ పరంగా కావాలి, సంతాన పరంగా కావాలి, ఇవన్నీ కావాలి కదా తల్లి. దానికి ఏదైనా చేయాలా పర్లేదా? చేద్దాను కదా. ఒక తర్వాత రేపు నేను శుక్రవారం వస్తాను అక్కడ రామ్మా. శుక్రవారం రోజు ఒంగోలు ఉదయం 8 గంటల నుంచే ఉంటాను నేను. నువ్వు రైల్వే స్టేషన్ దగ్గరగానే ఒక ఫోన్ చేయి, ఖచ్చితంగా కూడా ఆటో ఎక్కించుకొని డైరెక్ట్గా వచ్చి ఆఫీస్ దగ్గర దించేస్తాడు. అంతా 10 నిమిషాలు పని, అన్నీ మాట్లాడి మళ్ళీ నువ్వు రిటర్న్ పోదువు. ఈ లోపల అటు రాగలిగితే రా, లేకపోతే అంటే చెప్పే కింద నెంబర్ వేసుకొని కార్తీక మాసాంత పూజల్లో ఏదైనా పాల్గొందని ప్రయత్నించు. ఏదో శుభం జరుగుతుంది, ఇక మనకు ఈ పూటకి సమయం ఆసనం అవుతుంది మనకు కూడా. కాబట్టి మన భక్తులన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏముంటాయంటే, ఒకటే చెప్తున్నాను అమ్మ నేను, మానవుడు అనేవాడు ఆశా జీవితం ఉండడం అనేది 100% రైట్. దీంట్లో ఆశ పని లేదు, ఆశించబాకండి ఎవరైనా, నేను కూడా ఆశిస్తాను. నేను బాగుండాలి అని కోరుకోవటంలో 100% రైట్. నేను వాళ్ళలాగా ఉండాలి, వాడు అట్టెందుకున్నాడు, నేను ఇట్టెందుకున్నాను అనేటువంటి ఒక చిన్న ఆలోచన మైండ్లోకి వచ్చిందని నీ జీవితంలో బాగుపడదు. ఇది పెన్ను కాదు మీరు రాసిస్తాను నేను, మీరు ఆలోచించుకోండి. ఎప్పుడైనా భక్తులారా, మీ అందరి మంచి కోసం చెప్పే మాటలు ఇవి. నువ్వు విజృంభించు, ఏమైనా సరే నీ అంతటా వాడిని కావాల్సిందే అనే ఒక పట్టుదల, ఒక విశ్వాసంతో రాత్రి మొగుడు కష్టపడి చెయ్యి, నీవు అవుతావు, అవి తీర్తావు. కానీ వాడట్ట వీడిట్ట వాడట్టడో, వీడు మంచోడు కాదు, వాడు చెడ్డోడు, వాళ్ళలాగా ఎందుకున్నాడు, వాడు ఎట్టబోయాడు, వాడు మోసం చేసి పైకి వెళ్ళాడు అనేది మనం ఈర్ష్యతో మాట్లాడే మాట. ఇప్పుడు నాకన్నా ముందు ఎవరైనా బాగా చెప్పేదో ఉన్నాడు, 10 మందికి భక్తులు వచ్చారనుకో, వాళ్ళంతా మోసం చేసి 10 మంది ఇస్తారు అంటాం అనేది నాకు రైట్ కాదు. ఎందుకంటే వాడు శక్తిని తెప్పించాడు అంతే, వాడిని అభినందించాలి మనం. మన దగ్గర శక్తి లేదు, నా దగ్గర రాలేదని అభిప్రాయపడాలి. కాబట్టి ఖచ్చితంగా కూడాను మీరు దీన్ని ఆచరించి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, ఆ రకంగా కార్తీక మాసాన్ని ఇది గుర్తుపెట్టుకోండి. దీపావళి అమావాస్య రాబోతున్న దగ్గరలో మీ పేరు గోత్రనామాలు మర్చిపోవకండి. మరీ 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 చెబుతున్న గురువు మీద విశ్వసించే వాళ్ళు చేసి విషయాలు ఏదైనా ఉంటే నా ఫోన్ నెంబర్ ఉన్నాయి, చక్కగా వెంటనే తెలుసుకొని దాన్ని మీరు ముందుకెళ్తారని, ఏదైనా అవకాశం ఉన్నారో ఫోన్ ద్వారా తెలుసుకున్నదానికి మీరు ఎట్లా తెలుసుకోవాలో ఆ కింద విషయాలు తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ అందరికీ కూడా శుభం 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 జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ, జరిగేదానికి నా ముందు కృషిగా మీకు ఇవన్నీ శీఘ్ర మహాయంత్రాలు, నరదృష్టి దోషాలకి, అలాగే కార్తీ మాసాంత పూజలు, శనేశ్వరునికి సంబంధించినవి, రాహుకేతులకు సంబంధించినవి, కుజాంగం సంబంధించినవి, కాశీ విశ్వేశ్వర నవంబర్ 29, 31 చేసి ఇవన్నీ చేస్తున్నా కనుక నన్ను ఆదరిస్తారని, మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మీ యోగక్షేమాలను కూడాను భగవంతుడి ముందు నివేదించే శక్తి సామర్థ్యం నాకు మీరు కూడా ప్రసాదిస్తారని, అంటే మీరు తోడ్పడితే అందరూ నేను చేస్తానమాట. మీ అందరికి కూడా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా కూడాను నమస్కరిస్తూ, పిల్లలకు ఆయుష్మాన్ భవ అని తెలియజేస్తూ సెలవు, నమస్కారం. గురువు గారు ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మన హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. అదేవిధంగా గురువు గారిని కనుక మీరు నేరుగా కలవాలనుకున్నట్లయితే స్క్రీన్పై క్రింద స్కోతున్నటువంటి గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. కార్తీక మాసాంతం కూడా గురువు గారి ఆధ్వర్యంలో జరిగే పూజా కార్యక్రమాల్లో మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా కూడా గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. చూశారు కదండి, ఇది వాళ్ళ వ్యక్తిగతం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.